రావులపట్నంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి దోచుకుంటున్నాయి. రకరకాల పేర్లతో మభ్యపెడుతూ దందా సాగిస్తున్నారు. మంగళవారం ఓ కార్పొరేట్ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలను అమ్ముతున్న సమాచారంతో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు పరిశీలించారు. దీంతో అక్కడి ప్రిన్సిపల్ వారిపై చిందులు తొక్కారు. చిత్రీకరిస్తున్న మీడియా కెమెరాలను దౌర్జన్యంగా లాక్కున్నాడు. దీంతో విద్యార్థి సంఘం నాయకులు కావలి డిప్యూటీ డీఈఓ ఎంఈఓలు గోవిందయ్య వెంకట సుబ్బయ్యలకు ఫిర్యాదు చేశారు. ముందుగా ఎంఈఓలు అక్కడికి వచ్చేసరికి అప్పటికే పాఠ్య పుస్తకాలున్న గదికి తాళం వేయించి ప్రిన్సిపల్ స్టోర్ రూమ్ కీపర్ లేదంటూ బుకాయించాడు. ఆ తర్వాత వచ్చిన డిప్యూటీ డీఈఓ రఘురామయ్య గది తాళం తీయించి తనిఖీ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పాఠ్య పుస్తకాలను గుర్తించి ఆ గదిని సీజ్ చేశారు. వాస్తవంగా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలే అమ్మాల్సి ఉండగా వివిధ రకాల పేర్లు పెట్టి వారి సొంత లేబుళ్లతో అధిక ధరలకు తల్లిదండ్రులకు అమ్ముతున్నారు. కావలిపట్నంలో ఈ కార్పొరేట్ పాఠశాల అత్యంత వివాదాస్పదంగా ఉంది. గతంలో ఈ పాఠశాలకు చెందిన బస్సు తిరగబడింది. ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను నిర్బంధించిన సంఘటనలు ఈ పాఠశాలలోనే జరిగింది. గత విద్యా సంవత్సరం విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు గొడ్డులు బాదినట్లు బాధగా భరించలేక విద్యార్థులే వీడియోలు తీసిన సంఘటనలు ఉన్నాయి. మాది కార్పొరేట్ పాఠశాల, పైగా బాగా పలుకుబడి ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ పాఠశాల పట్ల కఠినంగా వ్యవహరించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి దినేష్, మస్తాన్ షరీఫ్, పవన్ కిషోర్లు ఉన్నారు. చైతన్య స్కూల్లో ఈ వర్క్ బుక్లు అని చెప్పేసి కాలేజీ సంబంధించినటువంటి పుస్తకాలు ఎక్కువ ధరలకి అక్రమంగా అమ్ముతున్నారని చెప్పేసి మనకు విషయం తెలిసింది. విద్యార్థి సంఘం వాళ్ళు ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద వెంటనే మేము ఎంఈఓలు ఇద్దరం కూడా ఈ పాఠశాలకు వచ్చి తనిఖీ నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ఉండినటువంటి స్టోర్ రూమ్ తాళాలు అందుబాటులో లేవని చెప్పేసి యాజమాన్యం చెప్పున్నారు. అవి తెప్పిస్తామని కూడా చెప్పారు. తెప్పించిన వెంటనే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక ముందు అలాంటి వాళ్ళు అమ్మదలుచుకున్నటువంటి వాళ్ళ సొంత పుస్తకాలు కానీ నోట్స్లు కానీ లేదంటే వర్క్ బుక్లు కానీ ఇవన్నీ కూడా అమ్మకూడదని చెప్పేసి వాళ్ళ యాజమాన్యాన్ని తెలియజేయడం జరిగింది. అది సీజ్ చేయటం కూడా జరుగుతుంది. కేవలం గవర్నమెంట్ సప్లై చేసినటువంటి టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే వాళ్ళ అమ్మ పిల్లలకి అమ్మాలని చెప్పేసి దానికి ఇండియన్ రైజ్ చేయమని కూడా చెప్పున్నాం. అది వాళ్ళు చేస్తామని కూడా యాజమాన్యం చెప్పున్నారు మాకు. కాబట్టి ఇక ముందు ఈరోజు ఈ రూమ్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ రూమ్లో స్టోర్ రూమ్లో ఉన్నటువంటి ఆ మెటీరియల్ కూడా ఇక అమ్మకూడదని చెప్పేసి దాన్ని సీజ్ చేయమని చెప్పేసి తెలియజేయడం జరిగింది. స్కూల్ దగ్గరికి ఈ అక్రమ పుస్తకాలు ఏదైతే గవర్నమెంట్ రూల్స్కి అగెనిస్ట్గా చేస్తున్నారో వీటి మీద మనం ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాము. సో ఇదే క్రమంలో మనం దీనికోసం ఆల్రెడీ విజయవాడలోని బోర్డ్ ఆఫ్ మన ఎడ్యుకేషన్ స్టేట్ ఇన్ఛార్జ్ గారిని కలిసి ఆల్రెడీ వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మనం ప్రతి జిల్లాలోనే డిఈఓ గారి సహకారంతో, అలాగే ప్రతి మండలంలో డిప్యూటీ డిఈఓ గారు, అదేవిధంగా ఎంఈఓ గారి సహకారంతో ప్రతి కార్పొరేట్ మరియు ప్రైవేట్ స్కూల్స్ దగ్గర అక్రమంగా ఏదైతే చేస్తున్నారో అక్రమంగా పుస్తకాలు అమ్మటం కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు మన దగ్గరికి మన కావలికి సంబంధించిన ఇద్దరు ఎంఈఓ గారు ఇద్దరు రావడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు ఈ శ్రీ చైతన్య స్కూల్లో వాళ్ళు ఏదైతే పుస్తకాలు అక్రమంగా అమ్ముతున్నారో వాటిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాటిని ఇద్దరు ఎంఈఓ గారు సీజ్ చేయడం కూడా జరిగింది. సో ఇదే క్రమంలో మనం టౌన్ వైడ్ చేస్తామని అందరికీ సవినయంగా తెలియజేస్తాం. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు, కావలి. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, కావలి.